మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలోని ప్రభుత్వ దవాఖానా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వర్లు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని శివంపేట తూప్రాన్ వెల్దుర్తి చేగుంట నార్సింగి మండలాలలో క్యాన్సర్ లాంటి వివిధ రకాలైన జబ్బులతో ఇంటి నుండి బయటకు రాకుండా అవస్థ పడుతున్న రోగులకు వాళ్ల ఇళ్లకే వెళ్లి చికిత్స చేయాలనే సంకల్పంతో రోజూ ఒక మండలంలో 15 మంది రోగులకు చికిత్స చేసే విధానాన్ని ప్రారంభిస్తున్నామని ఇంకా ఎవరైనా ఇలాంటి రోగులు ఉన్నారేమోనని సర్వే జరిపించడం కూడా జరుగుతుందన్నారు. ఇందుకు గాను జిల్లాకు 4 ఆలనా వాహనాలు అవసరం ఉండగా ప్రస్తుతం ప్రభుత్వం ఒక ఆలనా వాహనాన్ని అందించిందని మిగతా 3 వాహనాలకు ప్రభుత్వానికి నివేదికను అందించడం జరిగిందని ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్సిడి ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఇర్షాద్, తూప్రాన్ పట్టణ ఇన్ఛార్జ్ డాక్టర్ ఆనందులు పాల్గొన్నారు. ఈ మండలాల మొత్తానికి కూడా మనకి తిరగడం జరుగుతుంది. దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే బెడ్రిడెన్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే వాళ్ళు క్యాన్సర్తో కానివ్వండి లేకపోతే వివిధ జబ్బులతో కానివ్వండి, వాళ్ళు బెడ్రిడెన్ అయ్యి వాళ్ళు బయటికి రాలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి పేషెంట్స్ అందరికి కూడా మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి రోజుకి దాదాపుగా 15 మంది తగ్గకుండా మినిమం 15 మెంబర్స్కి మనం వైద్యం చేసేలాగా ఒక డాక్టర్ గారు ఒక స్టాఫ్ నర్స్ ఏజ్ లిమిట్ ఏం లేదండి. బెడ్రిడెన్ పేషెంట్స్ యాక్చువల్గా ప్యాలియేటివ్ కేర్ కిందే వస్తుంది. ప్యాలియేటివ్ అంటే ఓల్డ్ ఏజే. అయితే ఏంటంటే మనం ఒకవేళ నిజంగా క్యాన్సర్ వచ్చింది అండ్ బెడ్రిడెన్ అయిపోయింది, కొంచెం ఏజ్ తక్కువ ఉంది, అయినా కూడా మనం వాళ్ళకి ఇస్తాం ట్రీట్మెంట్. కాబట్టి మెయిన్గా ఏంటంటే బెడ్రిడెన్ అనేది ఇక్కడ క్రైటీరియా. అంతేగాని వాళ్ళు ఒక వయస్సు తక్కువ ఉంది కాబట్టి మరి బెడ్రిడెన్ అయినా కూడా మనం ట్రీట్మెంట్ ఇవ్వమా అంటే లేదు, అట్లాంటిది ఏం లేదు. బెడ్రిడెన్ పేషెంట్స్ ఎవరున్నా కూడా మామూలుగా మనం పెట్టుకుందాం. ప్యాలియేటివ్ కేర్లో 65 ఇయర్స్ దాటిన వాళ్ళు అనేది మెయిన్ మన ఆలోచన. కానీ ఏంటంటే కొంతమందికి దురదృష్టవశాత్తు తక్కువ వయసులో కూడా మేజర్ ప్రాబ్లమ్స్ ఇంటికే పరిమితమైన ఇంటికే పరిమితమైనటువంటి అంటే చాలా మంది వస్తారు కదా.